కేసీఆర్ కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి వచ్చేసి ముఖ్యమంత్రిగా వేసిన మాల అన్న పేరు వస్తానే లేదు. రేవంత్ రెడ్డి గారికి ఆ బేసి జాలి లేవు. ఇప్పుడు మనం ఆడికి పోతాం, ఏం చేయాలి ఆడని దాని దగ్గర పోయేటప్పుడే చర్చ. నన్నే ఒక మిత్రుడు అడిగిండు, అన్న మనం ఆడ ఆగాలనా, అక్కడికి పోవాలనా అని ఎట్లా అని అంటే, ఇక్కడికి పోతే ఏం చేయాలని దగ్గర స్టేజ్ మీద ఉండాలి. స్టేజ్ సెక్యూర్గా లేదు, జస్ట్ మన వాళ్ళు మాట్లాడుకుంటానికి వేసిన స్టేజ్. అది వచ్చిన జనాన్ని అడ్రస్ చేయడానికి మన సంఘ నాయకులు వేసింది, కానీ సీఎం సెక్యూరిటీ అంతా మనం చేసి ఉంటే అక్కడికి పోయి ఒకసారి విజిట్ చేసి జైబీమని చెప్పి వచ్చిన అయిపోతుంది. అట్లా కూడా ఆలోచించినాం. కానీ ఇక ఈసారికి ఫస్ట్ మనం ఆ ట్రెడిషన్ బ్రేక్ చేయాలి. ఏ ట్రెడిషన్ను? కేసీఆర్ అంబేద్కర్ విగ్రహానికి దండ వేయడు. ఏది? ఈ 9 సంవత్సరాలు. ఎందుకు వేయడంటే అని చెప్పాడు. ఇది ఓపెన్ చేసింది, పెద్ద విగ్రహం ఓపెన్ చేసింది 14 April. ఆ రోజు దండ వేసింది. కానీ ఎవ్రీ ఇయర్ దండ మనం వేయాలనే సంస్కృతిని మనం కొనసాగించాలనే ఉద్దేశంతో మనం ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్కి చేసినాం. రేపు దీన్ని ఆలోచిస్తున్నాం. 125 దానికి మనం ఎలాంటి క్రేమ్స్ పెడితే ఆ టైం మనం దండ వేయాలి, లేకపోతే కాళ్ళకాడ కూడా పూలేయచ్చు. అది కూడా ఆలోచన వచ్చింది. మనం పెద్ద బేస్ ఉన్నది కదా కింద, అక్కడి వరకు ఎక్కి కూడా మనం అక్కడ చేయొచ్చు. బట్ ఇక మళ్ళీ అది ఇంకొకళ్ళు ఏమంటారు, ఇది అంత దేవతల కల్చర్ తెచ్చిండ్రు కాళ్ళకాడ పూలేసడం, ఇదొక పెద్ద సమస్య ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ రైట్స్ కొంత ఈ వ్యక్తి పూజను ఒప్పుకో, దండ వరకు ఓకే. కానీ ఇప్పుడు మనం కాళ్ళకాడ పూలేసినాం అనుకో, ఇక మళ్ళీ వీళ్ళు కూడా సంప్రదాయాలు మార్చుకున్నారు అనేది ఎట్లా వస్తుందని కూడా చర్చ జరిగింది. కాబట్టి రేపు అనుకుంటున్నాను నేను, మేబీ మెడలో దండ వేయడం ఎలా అనేది ఆలోచించాల్సిన అవసరం. రైట్, ఓకే అన్న. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డితో పాటు అద్దంకి దయాకర్ కూడా బీజేపీలోకి పోతున్నాడా? ఇదొకటి ఉందా ఇంకా? ఎందుకు పోవాల్సిన అవసరం వస్తుందో? ఎందుకో కేసు ఉన్నది కదా, ఓటుకు నోటు కేసు. ఏముండదు అసలు. బీజేపీ గవర్నమెంట్ నాకు తెలిసి కష్టం. 180 ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. మీకు ఎవరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. ఇన్ మై వ్యూ 189 ఐ థాట్, 2 సెషన్స్లో జరిగినట్లలో 189లో 60 మీద ఉన్నాం ఇద్దరం. 60+ మేము ఉన్నాం, 60+ వాళ్ళు ఉన్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పార్టీ మారితే అదంక దయాకర్ కాంగ్రెస్లో ఉంటాడా బీజేపీలోకి పోతాడా? అసలు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ బీజేపీలోకి పోతాడనే మాట పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోతాడా? ఎవరు పోరు. రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. అంటే ఇండియా కూటమిలో అధికారంలో రాకపోతే పోతారని కాదు, మళ్ళీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. చాలామంది జాతీయ స్థాయికి కూడా వెళ్ళి నాయకులు మన కంచి తయారవుతారు తెలంగాణ నుంచి. ఒకప్పుడు ఏ విధంగా నష్టపోయినప్పుడు 435 సీట్స్ వచ్చినా, అట్లా రేపు జాతీయ స్థాయికి ఎదిగే నాయకత్వం తెలంగాణ నుంచి ఎక్కువ ఉంటుంది. రెండవది, ఇక్కడ ఉండి రేపు టాప్ 10 ఇండియన్ కాంగ్రెస్ లీడర్స్లో రేవంత్ రెడ్డి గారు ఉండబోతారు భవిష్యత్తులో. ఇండియాలో టాప్ 10 కాంగ్రెస్ లీడర్స్. కాబట్టి బీజేపీకి పోతే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు, ఏం వాళ్ళు ఏం చేయగలరు బ్రదర్? అందుకే పెద్ద అన్నాడు కదా పెద్ద నాయకులు. అందుకే మొన్న పెద్ద అన్నాడు కదా, పెద్ద అనొచ్చు. నిన్న కూడా అమిత్ భాయ్ అని అంటాడు. ఎందుకు అన్నాడు? మే మన నన్నను అంటే నేను కూడా అంట. కానీ ఆయనకు అనండి మీరు ఒకసారి పెద్ద అనండి మోడీని. ఎందుకు మోడీ పెద్ద అంటే ఏమన్నా సమస్య? అనండి ఏమంటున్నాను, పెద్ద అనంటే ఏంది? ఇప్పుడు ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి. మనం ప్రధానమంత్రి హోదాలో గౌరవించుకోవాలి. రాజకీయాలు విమర్శిస్తాం, మోడీని మాకంటే ఎక్కువ విమర్శిస్తారు. ఎందుకు ఈ మాట అంటుండంటే, కేసీఆర్ గారు కలిసే ఉండి కూడా మోడీని అవమానపరిచిండు. కలిసి ఉన్నా ఏమన్నాడు, ఒక ప్రధానమంత్రిని పట్టుకొని ఈ దేశం తరిమి వదిలిపెళ్ళేటట్టు తరిమి కొడతామన్నాడు. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే అయినప్పటికీ కూడా అవతల రోడ్డు నమ్మాలని చెప్పి. మీరు భలే చెప్తారన్న, వాళ్ళిద్దరు ఒకటే ఎందుకు తిట్టుకుంటారన్న చెప్పండి. మరి ఎందుకు కేసు పెట్టలేదు? కేసీఆర్ అవినీతి చేయలేదా కాంతి? కేసీఆర్ అవినీతి చేయలేదా? అవినీతి చేసి కేసులు పెట్టాలి కదా, మరి పెట్టలే కదా. మరి ఎందుకు పెట్టలే? అవినీతికి ఆధారాలు లేవని అన్నారు. అవినీతికి సంబంధించినటువంటి స్పష్టమైన విచారణ లేదన్న. ఎవరు వాళ్ళు కమిటీలు వేసుకొని చెప్పిన ఫేక్ వీడియోకు ముఖ్యమంత్రికి సమన్స్ ఇది, అది ఎఫ్ఐఆర్ పంపిస్తావు నువ్వు. ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ మీద చిన్న ఎఫ్ఐఆర్. కవితను అరెస్ట్ చేసారు కదన్నా. కవితన అవినీతి చేసింది? కవితన ముఖ్యమంత్రి? కవితన ఢిల్లీ లిక్కర్స్ కావాలి, అవినీతి చేసిందనే కదా. లిక్కర్లో చేసింది కాబట్టి లిక్కర్లో పోయింది. ముఖ్యమంత్రి ఏం చేయలేదా అంటున్నా. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నాడా? తేలలే ఇంకా, ఉండొచ్చు ఉండే. హీరోయిన్లో ఫోన్లు విన్నాడు అని చెప్పేసి మీ పార్టీ నాయకులు చేసిండని వింటున్నా. అది రిపోర్ట్ తొందరగా బయట పెడితే మంచిది. ఎందుకంటే దాంట్లో ఎవరెవరు ఏమా కృత్యాలు విన్నారో, వీళ్ళు ఏం దరిద్రులు ఏం చేసారు, ఇదేం పాడుపోయడనో నాకు తెలుస్తలేదు. కానీ వెనకటికి సీమగాక మనిషి ఏమనుకున్నది తెలియాలన్నట్టుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వీళ్ళకి ఎందుకు? పోలీసులు చేసుకుంటారు, అది పోలీసుల డ్యూటీ. శాంతి భద్రతలో, అంతర్గత భద్రతో
దేశభద్రతో ఇతరత్ర క్రిమినల్స్ని పట్టుకునే క్రమంలో పోలీసుల పని వీళ్ళు ఎందుకు చేసింది అది నాకు అర్థం కావట్లేదు. ఈయన ఏమైనా హోమ్ మినిస్టర్ కూడా కాదు కదా నువ్వు అన్నట్టు కేటీఆర్, ఈయన మరి చేసిండో చేయలేదు తెలియదు. ఈ ఎపిసోడ్లో నాకేంటంటే ఒక హోమ్ మినిస్టర్ పాత్ర ఏడ రావట్లే, కేసీఆర్ పాత్ర ఏడ రావట్లే, మరి మనోంది ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఈజ్ ఇది మున్సిపల్ మినిస్టర్ అండ్ పంచాయతీరాజా, మరి ఈయన హోమ్ మినిస్టర్ ఈయనకి ఎందుకు వస్తున్నాయి? సో అంటే ప్రభుత్వం ఎట్లా ఉందనుకుంటారా లేదనుకుంటారా కేటీఆర్ పాత్ర మీరు? ఎందుకో మానవుడు గుమ్మడికాయ దొంగ అనకముందే భుజాలు తడుముకుండు, మరి ఎవరు స్పందించలే. అయితే చేసే ఒకటి రెండు చేస్తూ మీకేంది అంటుండు, అంటే ఏంది ఈయన పాత్ర ఉన్నట్టా లేనట్టా అనేది మీరు ఆలోచించాలి. ఓకే, అది విచారణ జరుగుతుంది, దానికి సంబంధించి మాట్లాడుకుని అండ్ రేవంత్ రెడ్డి ఏడబోయినా కూడా ఒట్లేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా 15 ఆగస్టు వరకు మేము అనుకున్నది అనుకున్నట్టు రుణమాఫీ చేస్తాము అని అంటున్నారు. అసలు 15 ఆగస్టు అంటే 2024 15 ఆగస్టా, లేకపోతే 2025 26 అసలు తెలివితోటి రేవంత్ రెడ్డి కావాలని జస్ట్ 15 ఆగస్టు అని వదిలేసిండు. ఒట్లు తప్పుగా ఒకటి.